हाय गाइस, वेलकम टू माय चैनल। नेम चांदनी। गुड मॉर्निंग फ्रेंड्स। फर्स्ट ऑफ ऑल मी अंदर की वैकुंठ एकादशि शुभाकांक्षलु एंड आल्सो मेरी क्रिसमस विश यू अ वेरी वेरी हैप्पी क्रिसमस अंदर की कूडा। ఈరోజు వ్లాగ్ అనేది నేను ఇలా స్టార్ట్ చేశాను. ఇదేంటంటే మమ్మీ వాళ్ళు రేపు భోజనాలు ఉన్నాయి, దేవుడిని ఊరేగిస్తారు అంటే తీసుకెళ్ళిపోతున్నారు అనుపు అన్నమాట. రేపు దానికోసం మమ్మీ వాళ్ళు ముందు రోజు రాత్రి ప్రిపరేషన్స్ చేస్తారు కదా, సో అక్కడ నుంచి నేను స్టార్ట్ చేశాను వీడియో అనేది. ఇక్కడ పులిహోర కోసం అల్లము అండ్ నిమ్మకాయలు జ్యూస్ తీయటం ఇవన్నీ చేస్తున్నారు మమ్మీ వాళ్ళు. మమ్మీ వాళ్ళు దొడ్డమ్మలు వీళ్ళందరూ ఉన్నారనమాట. ఇక్కడ దేవుడి గుడి పక్కన సందది ఉంటుంది కదా, మా అమ్మమ్మ ఇళ్ళని మొన్న చూపించాను ఆ ఏరియా అనమాట. ఇది కొంచెం ప్రిపరేషన్స్ ఇలా చేసేసి పొయ్యి కూడా ముట్టించారు. ముందు రోజు ఉడకబెట్టాల్సినవి అవన్నీ చేసేస్తారు కదా, భోజనాలు కొంచెం ఎక్కువ మంది పెట్టుకోవాలనుకున్నప్పుడు. అండి మళ్ళీ లేట్ అవుతుంది, రాత్రి డ్యూటీకి వెళ్ళిపోతారంట. చెప్పలేందుకుమా, మమ్మీ అలా ఇప్పుడు వచ్చేస్తారని ఇందులే. నువ్వు అటు ఇటు వెళ్ళిపోకూడదు మిట్టు. ఓకే దోషమా, తర్వాత రోజు మార్నింగ్ మేము కాసేపు అయిన తర్వాత కొంచెం లంచ్ టైం కల్లాక భోజనానికి అని చెప్పి వెళ్తున్నాము అక్కడికి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాము ఎంత హడావిడిగా ఉందనేది. ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు తెలుసా, మొత్తం దొడ్డమ్మలు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ అందరూ ఉంటారు ఇక్కడ. సూపర్ హడావిడిగా ఉంటుంది. ఇందాక మీరు చూసింది వంకాయ పెండ్లం కర్రీ, ఇది వచ్చేసి రైస్ ఉడకబెడుతున్నారు. ఇదిగో మమ్మీ, మమ్మీ అస్సలు ఖాళీ ఉండదు. మమ్మీ అసలు మమ్మీ అని పిలిచినా సరే పలికేంత అస్సలు ఖాళీ ఉండదు. ఇక్కడ ఆల్రెడీ లంచ్ పెట్టడం స్టార్ట్ చేసేసారు, ఇంకా బయట రోడ్డు మీద కాకుండా లోపల ఇలా పెట్టేస్తున్నారు అనమాట. ఈ రోజున అంటే ప్రతి సంవత్సరం అనుపు రోజున 10,000 మందికి భోజనాలు పెడతారు ఇక్కడ. బట్ ఇప్పుడు ఈ తెలిసిందే కదా సిచ్యువేషన్, ఈ టైంలో ఇంకా అంత ఎక్కువ మంది జనం కరెక్ట్ కాదని చెప్పి నార్మల్గా 300 మందికి లేదంటే 400 మందికి ఇలా చేస్తున్నారనమాట భోజనాలు. రైస్ ఆల్రెడీ పెట్టేస్తున్నారు కదా, ఇంకా సరిపోదేమో అని చెప్పి మళ్ళీ రైస్ బాయిల్ చేస్తున్నారనమాట. పులిహోర చేశారు నైట్, దేవుని తీసుకెళ్లేటప్పుడు పంచుతారనమాట. దారి పొడుగున వస్తారు కదా జనాలు, వాళ్ళకి పంచడం కోసం పులిహోర అండ్ బూరెలు ఇవి చేశారు. అండ్ నేను మా అమ్మమ్మ ఇల్లు మీకు చూపించలేదు కదా, నేను నిన్న మొన్న మీకు చూపించాను మా అమ్మమ్మ ఇల్లు అని చెప్పి. ఎప్పుడైనా లీజర్ టైంలో నేను అనకాపల్లి వెళ్ళినప్పుడు చూపిస్తాను. పొటాటో కర్రీ అనమాట ఇది. ఈరోజు స్పెషల్స్ వచ్చేసి పొటాటో కర్రీ, రైస్, వంకాయ కర్రీ, కంద పులుసు సంథింగ్ ఆ టైప్ సాంబార్, కంద పులుసు సంథింగ్ ఆ టైప్ చారు. రోజు భోజనాలు దాని మీద నేను మర్చిపోతున్నాను అనమాట ఏంటి కుక్ చేశారనేది. ఇక్కడ అందరూ మామయ్య నత్తలు, దొడ్డమ్మలు వీళ్ళందరూ ఉన్నారనమాట. భలే పలకరిస్తారు తెలుసా, చాలా హార్ట్ఫుల్గా పలకరిస్తారు అందరూ. ఎక్కడికి సుమా, ఎక్కడికి ఇంకా తినవా.
చూసారు కదా హడావిడంతా అందరూ దొడ్డమ్మ వాళ్ళందరూ మాటలు విను. ఇక్కడ మేము లంచ్ చేసేస్తున్నాము, అక్క నేను పిల్లలు ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూర్చొని. ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని ఆ తర్వాత లంచ్ చేసేస్తున్నాం. ఇట్లాగా దేవుడిని ఇంకే రోజు తీసుకెళ్ళిపోతారు కాబట్టి ఇంకా రేపటి నుంచి పూజలు కానీ పునస్కారాలు ఇంత హడావిడి ఏమి ఉండదు, ఇదంతా మిస్ అవుతాం బాగా. నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను నెక్స్ట్ డే బయలుదేరుతాను అనమాట. సో నేను ఈవినింగ్ సంబరాలు అవి బోల్డన్ సంబరాలు అవి చేస్తారు, అవి నేను రేపు అప్డేట్ చేస్తాను ఎందుకంటే వ్లాగ్ లెంత్ అయిపోతుంది అవన్నీ పెట్టేసరికి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, నేను చాన్ని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో చేసి నేను జ్యువెలరీ పీసెస్ తెప్పించాను ఫ్రెండ్స్ అమెజాన్ నుంచి. సో ఈరోజు వీడియో చేసి అమెజాన్ జ్యువెలరీ హాల్ అనమాట. మనకి ఫెస్టివల్స్ అవే వస్తున్నాయి అండ్ ఆల్సో December 31st డే వస్తుంది. వీటన్నిటి కోసం నేను కొన్ని జ్యువెలరీ పీసెస్ తెప్పించాను. మనకి ఏదైనా అకేషన్కి అవుట్ఫిట్ ఎంత ఇంపార్టెంటో జ్యువెలరీ అంతే ఇంపార్టెంట్ కాబట్టి నేను ర్యాండమ్ జ్యువెలరీ తెప్పించాను అనమాట. సెట్ అని చెప్పి, ఇయర్ రింగ్స్ అని చెప్పి నేను ఒక 4 pieces తెప్పించాను. సో 1 by 1 చూసేద్దాము. అండ్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వీడియో లింక్స్ ఎక్సెట్రా అనే డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు కనుక నచ్చితే తీసుకోవచ్చు కదా, అందుకని చెప్పి. సో 1 by 1 చూసేద్దాము జ్యువెలరీస్ ఏంటనేది. ఫస్ట్ జ్యువెలరీ వచ్చేసి నేను ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను కదా, ఈ ఇయర్ రింగ్స్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇవి వచ్చేసి స్టూడియో వోయిలా బ్రాండ్ అనమాట. నేను స్టూడియో వోయిలా బ్రాండ్ ఇయర్ రింగ్స్ నాకు చాలా చాలా ఉంటాయి, చాలా క్వాలిటీ చాలా బాగుంటాయి స్టూడియో వోయిలా ఇయర్ రింగ్స్ వచ్చేసి. నేను ఎక్కువ మింత్రాలో పెట్టుకుంటాను. ఈసారి వచ్చేసి అమెజాన్లో నాకు ఇవి కొంచెం ప్రైస్ బాగా అనిపించి ఇవి నేను పిక్ చేశాను అనమాట. సో ఈ టైప్ జుమ్కాస్ అనమాట, ఇవి జుమ్కాస్ ఫస్ట్ ఇయర్ రింగ్స్. ఇవి నేను స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను చూడండి, అందులో మీకు ప్రైస్ ఎక్సెట్రా డీటెయిల్స్ అనేవి స్క్రీన్ షాట్లో ఉంటాయి. ఎందుకంటే నేను కన్ఫ్యూజ్ అవ్వచ్చు కదా, ఒక ఇయర్ రింగ్స్ ప్రైస్ ఇంకో ఇయర్ రింగ్స్ చెప్పేచ్చేమో అని చెప్పి నేను ప్రతిసారి స్క్రీన్ షాట్స్ ప్రిఫర్ చేస్తాను. స్క్రీన్ షాట్ వల్ల ఏంటంటే మీకు క్లియర్గా ఉంటుంది అండ్ పిక్ పైన ఎలా ఉంది అంటే ఇమేజ్లో ఎలా ఉంది అండ్ నేను పెట్టుకున్నప్పుడు ఎలా ఉంది అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది కదా, అందుకని. సో ఫస్ట్ పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి స్టూడియో ఆయిల్ ఇయర్ రింగ్స్, ఇవి జుమ్కాస్. తర్వాత పీస్ చూసేద్దాము. నేను ఒక సెట్ తెప్పించాను అనమాట ఈసారి. అండ్ ఇంకొకటి, ఇవి అనగట్ల బ్యాక్గ్రౌండ్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే ఏమనుకోవద్దు, ఇంట్లో కరెంట్ లేదు, కరెంట్ లేకపోవడం వల్ల నేను ఇలా బయట ఇలా ఎంట్రెన్స్ దగ్గర కూర్చొని వీడియో చేస్తాను. బట్ ఎంట్రెన్స్ దగ్గర డోర్ తెరిస్తే వచ్చేసి కన్స్ట్రక్షన్స్ అవే అవుతున్నాయి కదా, అందువల్ల అలా సౌండ్ వస్తుంది, మెషిన్ సౌండ్ అది వస్తుంది. ఇక్కడ ఈ లైన్లో అయితే కరెంట్ అది లేదు, అందువల్ల ఇంకా చాయిస్ లేదనమాట. సో తర్వాత వచ్చేసి ఈ టైప్ బాక్స్లో వస్తాయి అన్నీ కూడా, ప్యూరా అనుకుంటా ఇది, నాకు సరిగ్గా పలకడం రావట్లేదు ఏంటో. ప్యూరా.ఇన్ ఫ్యాషన్ జ్యువెలరీ నుంచి ఇది. ఇది వచ్చేసి కంప్లీట్ సెట్ అనమాట, ఇయర్ రింగ్స్ పాపిటబిల్ అండ్ సెట్ ఇలా వస్తుంది. ఇందులో వచ్చేసి ఒక కాంటాక్ట్ అని చెప్పి సమ్ కార్డ్ ఏదో ఇచ్చారు ఇందులోని, అండ్ వారంటీ కార్డ్ కూడా అనమాట. ఇది ఆర్టిఫిషియల్ జ్యువెలరీకి వారంటీ కార్డ్ ఇస్తే చాలా చాలా బెస్ట్ కదా మనకి. ఇది ఫస్ట్ జ్యువెలరీ వచ్చేసి, ఇది చాలా చాలా బాగుంది. నేను లాస్ట్లో ఈ డ్రెస్ మీద పెట్టి చూపిస్తాను, ఎందుకంటే నేను మళ్ళీ సారీ మీద పేర్ చేసినప్పుడు నేను ఇంక ఎలాగో చూపిస్తాను. ఇది ఫస్ట్ పీస్ ఆఫ్ జ్యువెలరీ అయితే ఇది చాలా చాలా బాగుంది. నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే వైట్ స్టోన్స్ అండ్ కింద హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా, హ్యాంగింగ్స్ చాలా బాగా నచ్చాయి. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. నేను స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను కదా, దాంట్లో మీరు క్లియర్గా చూడొచ్చు. ఇది నెక్కి ఇలా అటాచ్ అయిపోతుంది అనమాట, ఇలా నెక్కకి ఇలా వస్తుంది. క్యూట్గా అనిపిస్తాయి ఇలాంటివి. మనం జస్ట్ ఇది ఒకటి పెట్టేసి శారీతో మ్యాచ్ చేస్తే చాలా చాలా బాగుంటాయి ఇట్లాంటివి. పింక్ శారీ అయినా వైట్ శారీకైనా సూపర్ ఉంటాయి అన్నమాట. తర్వాత ఇయర్ రింగ్స్ పాపిటబుల్ చేసేద్దాము. ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ చాలా చాలా హెవీగా ఉంటాయి ఇయర్ రింగ్స్. నాకు అంత బరువుగా కూడా అనిపించలేదు, నేను చూసిన వెంటనే బరువుగా ఉంటాయేమో అని పెట్టుకున్నాను. కానీ నార్మల్ ఇయర్ రింగ్స్ కంటే ఇది కొంచెం వెయిట్ తక్కువగానే ఉన్నాయి, సో మీరు బేర్ చేయగలరు. ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ అవి పెట్టుకోవడం ఎవరికైతే అలవాటు ఉంటుందో వాళ్ళకి బేర్ చేయగలరు, అంత అయితే బరువుగా లేదు. ఇవి చూడటానికి చాలా బాగుంది, చాలా బరువుగా ఉన్నట్టు అనిపిస్తాయి కానీ చాలా లగ్జరీగా చాలా క్లాసిక్గా ఉంటాయి ఇవి.
नैक्स्ट इयर रिंग्स चूसा कदा नैक्स्ट पापेट बिल वे इला वो सेम इयर रिंग्स की एला वो सेम बिल सो पापेट बिल वे इला वो बहुत कदा इंका मन इयर रिंग्स नैक्लैस अंड आलो चारम का सारी तो सारी मंजी कटको अद्रे मन की मन की चला बाग फीलिंग वस्तदन इलां ज्युवेलरी पे తర్వాత జ్యువెలరీ చూసేద్దాము. తర్వాత నేను వచ్చేసి ఎందుకు నవ్వుతున్నానంటే నేను బయట కూర్చొని చేస్తున్నాను కదా, పిల్లలు వచ్చేసి బయట వాకింగ్ చేస్తారు, సైక్లింగ్ అది చేస్తారు కదా, వాళ్ళు చూసి మమ్మీ ఆంటీ ఏదో చేస్తున్నారు మమ్మీ కెమెరా పెట్టి కదా అని చెప్పి చెప్తున్నారు వెళ్ళి, అందుగురించి నవ్వుతున్నాను అనమాట. సో తర్వాత వచ్చేసి జవేరీ పర్ల్స్ అని చెప్పేసి ఇక్కడ నుంచి తెప్పించాను. ఇవి వచ్చేసి ఒక ఇయర్ రింగ్స్ అనమాట, పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్. నేన అన్ని కూడా ఫెస్టివల్ కి ఎలా అయితే బాగుంటాయో దాని తగ్గట్టు తెప్పించాను, కొంచెం మంచిగా కొంచెం హెవీగా ఉండేటట్టు. ఇవి నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలా 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 బాగున్నాయి. కింద వచ్చేసి ఇలాగా దీని ఏంటంటారు గుట్టపుసలు టైప్ ఉంటాయి కదా, ఆ టైప్ ఉంటాయి కిందన, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. సో ఇట్లా మధ్యలో వచ్చేసి పెయింటింగ్ లాగా లోటస్ వచ్చింది, కొంచెం యానిమల్ పెయింట్ ఎనామల్ పెయింటింగ్ ఇలా ఉంటుంది కదా ఆ టైప్ వచ్చింది. కింద వచ్చేసి పర్ల్స్ లాగా పైన కింద కుందన్స్ లాగా వచ్చింది, చాలా బాగుంటాయి ఇవి కూడా. నేను పేర్ అప్ చేసి చూపిస్తాను, ఇప్పుడు పెట్టి చూపిస్తాను మీకు అంటే ఎలా ఉందనేది. స్క్రీన్ షాట్లో మీరు ప్రైస్ ఎక్సెట్రా ఎక్సెట్రా డీటెయిల్స్ చూడొచ్చు. వీడియోలో లాస్ట్ జ్యువెలరీకి వెళ్ళిపోతే నేను ఒక 2 పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ 2 నెక్లెసెస్ అలా తెప్పించాను కదా. ఇది వచ్చేసి నెక్ పీస్ అన్నమాట, నెక్ పీస్ మీకు ఒకటే చూపించాను కదా, ఇది ఇంకో నెక్ పీస్. ఇది వచ్చేసి యూబెల్ అని తెప్పించాను, యూబెల్ బికాజ్ యు ఆర్ బ్యూటిఫుల్ అని చెప్పేసి ఉంది ఇది మీద. ఇది కూడా నెక్కి నేను ఇందాక ఇలా సెట్ పెట్టి చూపించాను కదా, ఆ టైప్ జ్యువెలరీనే ఇది కూడా. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఎట్లా వస్తాయి, స్టడ్ టైప్ ఇయర్ రింగ్స్ పెద్దదిలాగా వస్తాయి, స్టడీలాగా చుట్టూ వైట్ స్టోన్ వచ్చి మధ్యలో పింక్ స్టోన్ వస్తుంది, పింక్ కమ్ రెడ్ కలర్ ఉంటుంది కదా ఆ టైప్ స్టోన్ ఇది. నెక్ పీస్ చూసేద్దాం, నెక్ పీస్ వచ్చేసి ఇదన్నమాట. ఇందాక పీస్ ఎలా ఉంది, కాకపోతే దానికి హ్యాంగింగ్స్ అనేవి ఇచ్చారు, దీనికి హ్యాంగింగ్స్ ఏమి ఇవ్వలేదన్నమాట. సో ఇలా పెయిర్ అప్ చేసేసుకోవచ్చు. మనకి ఇది మనకంటే చిన్నపిల్లలు చాలా బాగుంటుంది తెలుసా, అంటే కొంచెం లాంగ్ నెక్ అది ఉంటుంది కదా పిల్లలకి, అందువల్ల చాలా బాగా అనిపిస్తుంది. ఇలా సూపర్గా ఉంది కదా, ఇది డ్రెస్సెస్ మీదకి బాగుంటుంది అండ్ సారీస్ మీద కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది, అంటే రెండు రకాలుగా కూడా యూజ్ అవుతుంది. వెస్ట్రన్ డ్రెస్సెస్ మీదకి ఎథనిక్ వేర్ మీద కూడా చాలా చాలా బాగుంటుంది.
ज्युवेलरी हाल मैं कमेंट सेक्शन में शेयर एंड मैं ब्लॉग कंटिन्यू चेसेदा इप्ड नैन अनकापल्ली ब्लॉग्स अपडेट कदा अनकापल्ली ब्लॉग्स कंटिन्यू चेसेदा सो मिट्टू गुड ईवनिंग चेप्पमा गुड ईवनिंग यस मिट्टू चाला मंदी फील इदवुतुन्नारु कदा मिस अवुतुन्नारु गुड ईवनिंग गुड मॉर्निंग गुड ईवनिंग मिट्टू ईवनिंग इदे सो मैं ज्युवेलरी नचते डिस्क्रिप्शन बॉक्स लो लिंक्स इस्तानो चेक आउट चेयंडी सो मैं ब्लॉग कंटिन्यू चेसेद्दामु एंड देन वेसुकोनि कूडा चूपिंचानु कदा सो एला उंदनेदि एदि नाकु सूट अयिंदनेदि ना कमेंट सेक्शन लो शेयर चेयंडी इवि गनुक ना दग्गर उन्नप्पुडु इन केस एवैना ब्रेक एवैना अयिना सरे नेनु रिटर्न चेयडानिकि ट्राई चेस्तानु अमेज़न लो रिटर्न पॉलिसी अंटे इंत अंटे ई टाइम अंटू एम उंडदु काबट्टि मी इट्टुकि इयर रिंग्स बानच्चे मार्निंग नुंचि आडुतुन्नाडु इयर रिंग्स तोनि सो నేను అంటే అన్ని కూడా బాగున్నాయి ఇన్ కేస్ నేను పెట్టుకున్నప్పుడు గాని ఏమైనా డ్యామేజ్ అయితే నేను వెంటనే రిటర్న్ చేయడానికి ట్రై చేస్తాను అది నేను చూపించాను మిగతావన్నీ నేను సారీతో పేర్ అప్ చేసినాము చూపిస్తాను ఓకేనా థాంక్యూ ఫర్ వాచింగ్ టాటా బై బై